ట్రిబుల్ స్టార్ మూవీ కల్కి సినిమాకి ఆస్కార్ వస్తే ఎలా ఉంటుంది? హిందీ మూవీ లపటాల్ లేడీస్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే కల్కి కవర్డ్ ఎలా వస్తుంది? ఇది కామన్ డౌట్. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. గుజరాతీ సినిమాకి ఇలానే అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే ప్రైవేట్గా ట్రిబుల్ ఆర్ టీమ్ నామినేషన్కి ఈ మూవీని పంపింది. కట్ చేస్తే బెస్ట్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకుంది. ట్రిబుల్ ఆర్ టీమ్, కీరవాణి, చంద్రబోస్ ఇద్దరు కంబైన్డ్గా నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. 1195 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఓటీటీలో కూడా వ్యూస్ దుమ్ము దులుపుతున్న కల్కికి ఆస్కార్ గ్యారంటీలా కనిపిస్తోంది. దానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కల్కి గ్రాఫిక్స్ విభాగం, అలానే సౌండ్ ఎడిటింగ్ హాలీవుడ్కి పోటీ ఇచ్చేలా ఉండడంతో ఆ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయ్యేలా ఉందట. మరో తెలుగు మూవీ హనుమాన్ కూడా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ రేసులో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకప్పుడు తెలుగు సినిమానే నార్త్ జనం పట్టించుకొని స్టేజ్ నుంచి బాలీవుడ్ని డామినేట్ చేస్తూ హాలీవుడ్లో ఏకంగా ఆస్కార్లు సొంతం చేసుకునే స్టేజ్కి వెళ్ళింది టాలీవుడ్. అలా ట్రిబుల్ ఆర్కి మొదట ఆస్కార్ వస్తే కల్కికి రెండో అవార్డు అంటున్నారు. బెస్ట్ ఫీచర్ మూవీలో ఆర్ట్ సినిమాలకే ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఈ కమర్షియల్ మైథలాజికల్ మూవీకి సౌండ్ ఎడిటింగ్ గ్రాఫిక్స్ విభాగంలో నామినేషన్గా 90% మించి అవకాశాలు ఉన్నాయి. ఇక రెండు కేటగిరీలో నామినేట్ అయితే మాత్రం కనీసం ఒక కేటగిరీలో అయినా అవార్డు రావడం ఖాయం. అదే జరిగితే టాలీవుడ్ రేంజ్ని హాలీవుడ్కి తీసుకెళ్లిన రెబల్ స్టార్గా ప్రభాస్ పాన్ వరల్డ్ హీరోగా కొంతవరకు పాతుకుపోయినట్టే.